స్టూడెంట్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఎప్పటి నుంచి ఉంటుంది, సో అలాగే ఎవరెవరికి ఏ డేట్లో ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో మనకి ఇక్కడ రివైజ్డ్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అని ఇచ్చారు కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ టైం టేబుల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ టైం టేబుల్లో మనకి ఎగ్జామినేషన్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయి అంటే 12th March నుంచి మొదలయ్యి 15th March వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో అన్నిటికీ సో మొత్తం 4 రోజుల పాటు మార్నింగ్ జనరల్ స్టడీస్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ వచ్చేసి సో 12th ఆఫ్టర్నూన్ వచ్చేసి ఆటోమొబైల్, సివిల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్. సో ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి 12వ తేదీ మధ్యాహ్నం జరుగుతాయి ఈ సబ్జెక్టులు. అలాగే 13వ తేదీ మార్నింగ్ జనరల్ స్టడీస్, ఆఫ్టర్నూన్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, కంప్యూటర్ ఇంజనీరింగ్. సో ఈ సబ్జెక్ట్స్ అన్నిటికి సంబంధించిన టెస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ జరుగుతుంది. 14th మార్నింగ్ జనరల్ స్టడీస్, ఆఫ్టర్నూన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, జియాలజీ, ఫార్మసీ. సో ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ ఆఫ్టర్నూన్ టెస్ట్ నిర్వహిస్తారన్నమాట. 15th మార్నింగ్ జనరల్ స్టడీస్, ఆఫ్టర్నూన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్, సెరామిక్ టెక్నాలజీ, గార్మెంట్ టెక్నాలజీ, ఇంగ్లీష్, మైనింగ్ ఇంజనీరింగ్. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ 15th జరుగుతాయన్నమాట. సో మీరు పాలిటెక్నిక్ లెక్చరర్స్కి సంబంధించి ఏ సబ్జెక్ట్ అప్లై చేశారో ఆ సబ్జెక్ట్ ప్రకారం మీరు ఏ రోజు ఉంటుందో ఒకసారి ముందే చూసి పెట్టుకోండి. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా మనకు ఇక్కడ 12th March నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 1 మార్చి నుంచి వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా మనకు అప్డేట్ చేస్తారు. సో హాల్ టికెట్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.